Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ABV వదలని ఏపీ సర్కార్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్. ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కేసులో జగన్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. మేలో ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్ను హైకోర్టు ఎత్తివేసింది. క్యాట్ ఇచ్చిన ఆర్డర్ను పక్కన పెట్టింది. సస్పెన్షన్ చెల్లదని తేల్చి చెప్పింది. వెంకటేశ్వరరావు రిట్ పిటిషన్ను కోర్టు పరిగణలోనికి తీసుకుంది. వెంటనే ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సస్పెన్షన్ కాలంలో పెండింగ్లో ఉన్న జీతభత్యాలను చెల్లించాలని ఆదేశించింది. దీనిపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 8 ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతల నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డారని, నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్లు డీజీపీ నివేదిక సమర్పించారని, ఆ మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వెంకటేశ్వరరావు క్యాట్ను ఆశ్రయించారు. తన సస్పెన్షన్ చట్టవిరుద్ధమని, తన 30 సర్వీసులో చిన్న ఆరోపణలు లేదని, అవార్డులు కూడా వచ్చాయని అన్నారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మే 30 తనను బదిలీ చేసి 8 పోస్టింగ్ ఇవ్వలేదని, జీతం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. అయితే క్యాట్ కూడా ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ను సమర్థించింది. ఆయన వేసిన ట్రిబ్యునల్ కొట్టేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఏబీ వెంకటేశ్వరరావు 1989 ఏపీ క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి. చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. 2019 ఎన్నికల సమయంలో ఫిర్యాదు మేరకు గత ఎన్నికలకు ముందు ఆయన్ను ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి నుంచి ఎన్నికల సంఘం బదిలీ చేసింది.